గైస్ నేనైతే ఆడబోతున్నాను మైన్క్రాఫ్ట్, బట్ నేను చెప్పాను కదా షీప్ షీరింగ్ ఆడతానని, ఇప్పుడు అదే ఆడబోతున్నాను. సో లెట్స్ గో. సో గైస్ నేనైతే వల్లోకి వచ్చేసాను. మీరు ఒక చేంజ్ని గమనించి ఉంటుంది, గ్రాఫిక్స్ మారింది ఇప్పుడు. ఓకే ఇదిగోండి చూడండి, గ్రాఫిక్స్ మారిపోయింది, వాటర్ కూడా మారింది, వాటర్ అలానే ఉంది, మొత్తం అంతే మారింది లైట్గా. సో ఓకే మనం ఇప్పుడు చేసేద్దాం మన షీప్ షీరింగ్ గివ్స్ ఓపీ ఐటమ్స్ టు లూట్. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు అబెండెంట్ విలేజ్ పెట్టాను గైస్ నేనైతే సీడ్ అయితే. ఓకే నేను వెళ్ళిపోయి అబెండెంట్ ఏమున్నాయి చూస్తున్నాం. స్కిన్ కూడా మారింది గైస్ మీరు గమనించగలరు. అరే ఈరెవర వెళ్తుంది కానీ ఈ విలేజ్ మాత్రం ఇక్కడ ఉంది. గైస్ ఒక్కసారి లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా గ్రాఫిక్స్ అప్లై చేసిన తర్వాత. అదే మైన్క్రాఫ్ట్ లీవ్స్ అయితేనా ఒకసారి ఊహించుకోండి. ఏంటి డోర్లో? సరే ఒకటి ఏదో చెస్ట్ ఉంది. ఓకే ఈ చెస్ట్లో ఏం లేవు. ఏంటి ఇలా ఉన్నాయేంటి మొత్తం కాబ్వెబుల్ పట్టేసి. ఇక్కడ ఏదో బ్లాస్ట్ ఫర్నెస్ ఉంది, ఇక్కడ టెరకోటా, ఇక్కడ ఏదో పెద్ద ఇల్లు ఉంది, ఇక్కడ రెండు బ్యారెల్స్ ఉన్నాయి. ఒకటేనా ఏమైనా ఉన్నాయా? అరే ఇన్వెంటరీ ఓపెన్ అయిందా? ఓకే ఇన్. అరే ఏమీ లేవు కదా. ఓకే హేబెల్స్ కూడా బాగున్నాయి, అలానే ఉండండి హేబెల్స్. ఇక్కడ ఏమీ లేవు. ఏంటి మొత్తం దుమ్ము కొట్టేసి మొత్తం ఇలా ఉంది ఏంటబ్బా? లేదు అవాడు లేడా ఏంటి? సర్లేండి మన పని వాడిని చూసుకుందాం. ఓకే ఇప్పుడు ఏమి లూట్ ఇస్తుందో షీప్ షీరింగ్ చూద్దాం. మనం ఒక షియర్స్ తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్. షియర్స్ ఇక్కడ ఉన్నారా? ఎస్ దొరికింది మనకి షియర్స్. ఇప్పుడు తర్వాత షీప్ స్పాన్ ఎగ్ తీసుకోవాలి. సరే గైస్ ఇప్పుడు షేర్ చేసి చూడండి గైస్ లిటరల్లీ ఓపీగా ఉన్నాయి ఇవన్నీ. ఏమొచ్చినాయి? గోల్డెన్ యాపిల్, బ్లాస్ట్ ప్రొటెక్షన్ 3, ఓకే బ్లాక్ ఆఫ్ ఐరన్, ఓకే ఓపీ లూట్, ఓపీగా ఉన్నాయి లూట్ కూడా. సరే నేను షేర్ చేస్తారే వెళ్ళిపోయి ఉంటే. ఎస్ నువ్వేమిచ్చు ఏంటి? ఓకే గోల్డెన్ బ్లాక్స్ లిటరల్లీ ఓపీ. సరే గైస్ ఇంకొక 3, 4, 5. ఓకే లిటరల్లీ ఓపీ గైస్, నెథరైట్ చెస్ట్ బ్లేడ్, ప్రొటెక్షన్ 4, థార్న్స్ 3, అన్బ్రేకింగ్ 3. ఓకే లిటరల్లీ ఓపీ. నెథరైట్ స్క్రాప్ కూడా వచ్చింది గైస్ మనకైతే ఇప్పుడు, లిటరల్లీ ఓపీ. ఈ నెథరైట్ చెస్ట్ బ్లేడ్ని మనం వేసుకుందాం. కుక్కుడ్ బీఫ్ వచ్చింది మళ్ళీ మనకి ఈ నెదరెట్ స్క్రాప్తో నెదరెట్ ఇంగర్స్ చేయొచ్చు మనం. ఓకే ఇప్పుడు ఇంకొంచెం స్పాన్ చేద్దాం. ఏ ఇలా స్పాన్ చేద్దాం కూర్చున్నా. మరి నీ దగ్గర నుంచి ఏమొచ్చింది? కాదు ఖాళీగా ఉంది ఇన్వెంటరీ. ఎస్ ఓకే బ్లాక్ ఆఫ్ ఐరన్ వచ్చింది. ఓకే చాలా వచ్చింది దాని ఆ షీప్ నుంచి మనకి. ఏమేమి వచ్చింది చూద్దాం. ఓకే 19 బాటిల్ ఆఫ్ ఫ్యాన్ ఎంచాంటింగ్, 3 ఎంబ్రాల్ బ్లాక్స్. ఓకే పర్వాలేదు గోల్డెన్ బ్లాక్స్ వచ్చినాయి. స్ప్లాష్ పోషన్ ఆఫ్ పాయిజన్ వచ్చింది మనకి. ఇది పాయిజన్, ఇది పాయిజన్, ఇది కూడా పాయిజనే. ఎస్ ఓకే ఏ షీప్ సాగండి మీరు. ఓకే టీఎన్టీస్ గోల్డెన్ బ్లాక్స్, కోల్ బ్లాక్ వచ్చింది గైస్ మనకి. ఒబ్సిడియన్ అది, ఓకే ఒబ్సిడియన్ వచ్చింది, 8 వచ్చింది. ఎంచాంటింగ్ టేబుల్స్, ఎంచాంటింగ్ టేబుల్స్ 2 వచ్చినాయి, 38 బాటిల్ ఆఫ్ ఎంచాంటింగ్. ఏంటి బుజ్జి అలా ఉన్నా? ఓకే ఇక్కడ ఏదో షీప్ తిన్న అమ్మా తప్పించుకుపోదామని. ఓకే కోల్ గోల్డ్ బ్లాక్స్ వచ్చి అలాగే ఒబ్సిడియన్ కూడా. ఓకే పా ఎక్కువ వచ్చినాయి గైస్, 8 నుంచి 39 గెలిపింది ఒకేసారి. ఓకే ఇంకేమైనా షీప్స్ ఉన్నాయి ఇక్కడ తప్పించుకుపోతున్నాయి.
ఏం ఒకటి ఉంది ఇంకోటి ఉంది ఇక్కడ ఓకే గోల్డెన్ క్యారెట్స్ వచ్చినాయి గైస్ లిటరల్లీ ఓపి ఓకే పాషన్ ఆఫ్ స్లోనెస్ దీనివల్ల స్లోగా నడుస్తాడు మనోడు మామూలుగానే నడుతున్నాడుగా అరే తింటున్నాడు దీన్ని ఓకే షీప్స్ ఆగండి షీప్స్ పాన్ ఎగ్గేది ఎస్ దొరికింది ఓకే లిటరల్లీ ఓపీ లూట్ గైస్ వస్తుంది మనకైతే అరే నేను ఒకసారి ట్రై చేశాను గైస్ నాకు చాలా వచ్చినాయి ఇంకా అరే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఎక్కడికైనా వెళ్ళిపోతున్నావు నువ్వు బంగారు తల్లి ఓకే మనకేమొచ్చినా షీప్ నుంచి ఓ అమ్మ బాబోయ్ ఓకే ఓపి చూడండి గైస్ ఒక షార్ప్నెస్ 5 లూటింగ్ 3 అన్బ్రేకింగ్ 3 ఫైర్ ఎక్స్పెక్ట్ 2 నాక్ బ్యాక్ 2 బాబోయ్ ఇంకోటి వచ్చింది కదా డైమండ్ మనకి నెదరైట్స్ వాడు దీనికేమున్నాయి బ్యాను ఫాక్టో పార్ట్స్ 4 నాక్ బ్యాక్ అమ్మ బాబాయ్ అన్బ్రేకింగ్ 3 షార్ప్నెస్ 5 ఫార్చ్యూన్ 3 ఎఫిషియన్సీ 5 ఓకే అమ్మ బాబోయ్ ఇంత లూట్ ఎప్పుడు చూడలేదు కదా నేను అసలు అయితే మొన్న వచ్చినాయి గైస్ దీనికంటే ఎక్కువే వచ్చినాయి నాకైతే అప్పుడు చాలా లిటరల్లీ ఓపి అనుకున్నాను గైస్ అప్పుడైతే నేను మా చూడండి గైస్ మామూలుగా లేదు కదా అసలు అద్దిరిపోయింది ఏ షీప్స్ కొనగేది వచ్చాయమ్మా మొన్న ఎదరాటి చూడదా అది చూడలేకపోయినా అప్పుడు నేనైతే ఈ రెండు షీపులు షీర్ అయిపోతాయి ఓకే నీ దగ్గర నుంచి అరే ఇన్స్పెక్టర్ లేరా వచ్చింది నీ దగ్గర నుంచి నాకు ఎదరటి ఇంగట్ వచ్చింది కుక్కడ్ బి 65 స్టాక్ అయిపోయింది గైస్ బాటిల్ ఆఫ్ ఎంచాంటింగ్ స్టాక్ అయిపోయింది బాటిల్ ఆఫ్ ఎంచాంటింగ్ కూడా ఓకే క్లియర్ చేసేద్దాం ఇన్వెంటరీ అంతా ఒకసారి అమ్మో నా నెదరైట్స్ వాడిని నేను వదలకొను ఆ నెదరైట్స్ వాడు ఎప్పుడు చూడలేదు ఒక చెస్ట్ లెట్ అవుతాను నేను నెదరైట్స్ వాడు ఇది అదే చెస్ట్ ఓకే మనకు కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేద్దాం ఈ నెదరైట్స్ వాడు అమ్మో దాని ఇంక ఇన్వెంటరీ కూడా చూడలేకపోతున్నాను గైస్ అంతలా ఉంది చాలా ఎక్కువ ఉంది గైస్ ఇంకా అక్కర్లేదు అమ్మో ఇవి తీసుకుంది ఈ పోర్షన్స్ మనకి బాగా ఉపయోగపడతాయి ఎప్పుడన్నా చూస్తున్నప్పుడు అరే ఏదో వచ్చేసింది మళ్ళీ పోర్షన్ బ్లాస్ట్ ప్రొటెక్షన్ 3 నెదరైట్ స్క్రాప్ గోల్డ్ బ్లాక్స్ ఐరన్ బ్లాక్స్ గోల్డెన్ యాపిల్ కుక్డ్ బీఫ్ పోర్షన్స్ స్ప్లాష్ పోర్షన్ ఆఫ్ స్ప్లాష్ పోర్షన్ వచ్చింది ఎప్పుడు చూడలేదు నేను తర్వాత ఇదో ఒకసారి ఊహించుకోండి గైస్ ఇలానే మీరు షీప్ షీరింగ్ గివ్స్ ఓపీ ఐటమ్స్ పెట్టి బిహేవియర్ ప్యాక్ మీరు అనుకోండి ఒకసారి మామూలుగా ఇప్పుడు సర్వైవ్లో పెట్టండి సర్వైవ్లో పెట్టి ఇలా షీప్ షీర్ చేస్తూ ఉంటే ఒకేసారి నెదరైట్ స్పాట్ రావడం ఏంటో చూడండి గైస్ ఒకసారి ఆలోచించండి నెదరైట్ స్పాట్ రావడం ఏంటో అవి దానికి 5 ఎంచాంట్మెంట్స్ ఉండడం ఏంటో ఒక్కసారి ఆలోచించండి గైస్ లిటరల్లీ ఓపీ అనుకోండి అరే షేర్ చేయలేదు నేను సారీ అరే ఏహా ఏ నెదర్ వస్తువులు ఏ వచ్చింది మనకి ఇక్కడ దీనికి అరే ఒప్సీరే సోల్స్ అని కనపడ్డది నాకు ఓకే గైస్ నైట్ అయితే అయిపోతుంది ఎస్ నైట్ అయిపోతుంది అవుతుంది బాటిల్లో వెంచండి స్ప్లాష్ పోర్షన్ ఆఫ్ పాయిజన్ దానికి పాయిజన్ ఇంకా అలా కొట్టుకుంటూనే ఉంటుంది దానికి పాయిజన్ ఆ షీప్కి అరే పెరిగిపోయింది వీరికి లేకపోతే ఇదే షీపా ఇది వచ్చింది మళ్ళీ బాటిల్లో పెంచండి ఇంకా ఏంటి ఎక్స్పీ వస్తుంది దీనివల్ల నాకు పైకి ఎక్కడ కొడతా ఏ పైకి ఎక్కడ కొడతా దీనివల్ల మనకు ఎక్స్పీ వస్తుంది గాయస్ ఇదేంటి ఎక్స్పీ వస్తుందా ఎప్పుడు ఎప్పుడు ట్రై చేయాలి తాగుతాడు ఇప్పుడు తాగడా ఇప్పుడు
నాకు పాయిజన్ రాదురా అయినా, ఎందుకంటే నేను క్రియేటివ్లో ఉన్నాను కాబట్టి. బాగా ఎక్స్పీ అవుతుంది, నాకు ఇది తెలియదు గైస్ ఎక్స్పీ వస్తుందని. ఇలాగా ఈ ఎక్స్పీ మనకు చాలా బాగా విధంగా ఉపయోగపడుద్ది. సో గైస్ చూద్దాం, ఇంకా చాలా ఉంటాయి. కుక్కడ్ బీఫ్ వచ్చిందండి దీని నుంచి నాకు. ఎక్స్పీ చూడండి గైస్, ఇంకా నిండుతానే ఉంది. ఇదంతా ఎక్స్పీయే. పాప షీపాలు తిరుగుతూనే ఉంది. ఇంకా మర్చిపోయిన ఉండి ఎంత, దాని మీద అది పెట్టాను కదా పాయిజను, దాని మీద ఏం అవదా. దానికి అలా డ్యామేజ్ అవుతుంది గాయస్. ఇక్కడ ఏదో డిజర్ట్ విలేజ్ కూడా ఉందా చూడండి, ఒకసారి వెళ్ళి చూద్దాం. అరే షీప్ షేర్ చేసేద్దాం, దీన్ని షేర్ చేయకుండా ఉన్నాను. ఓకే ఫైర్ వర్క్ రాకెట్స్ వచ్చినాయి మనకి 54, లిటరల్లీ ఓపి. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. ఐ విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.